తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. వచ్చే 3 రోజుల పాటు కుండపోత వానలు కురుస్తాయని చెప్పారు. రేపటి నుంచి మరో 3 రోజులు అత్యంత భారీ వర్షాలు ఉన్నాయని తెలిపారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి 3 రోజులు రెడ్ అలర్ట్ ఇచ్చిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 25, 26, 27 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు వెదర్ ఆఫీసర్లు. తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. వచ్చే 3 రోజుల పాటు కుండపోత వానలు కురుస్తాయని చెప్పారు. రేపటి నుంచి మరో 3 రోజులు అత్యంత భారీ వర్షాలు ఉన్నాయని తెలిపారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి 3 రోజులు రెడ్ అలర్ట్ ఇచ్చిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 25, 26, 27 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు వెదర్ ఆఫీసర్లు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంపన్న వాగు, దయ్యాల వాగు, హనుమంతుని వాగు, పాకాల వాగు, వట్టెవాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. చిన్న వాన పడినా వరంగల్ కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ప్రస్తుతం వెదర్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వర్షాకాలం వచ్చిందంటే ప్రధానంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులోనూ ప్రధానంగా ములుగు, భూపాలపల్లి, మహబూబాద్ ఈ 3 జిల్లాలు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అందులో ములుగు జిల్లా అయితే పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమే. దండకారణ్యం, ఓవైపు గూడాలు, చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. ఇవంతా కూడా వర్షాకాలం వచ్చిందంటే అనేక వాగులు వంకలు పొంగిపొల్లడం, రాకపోకలకు అంతరాయం కలగడం, బాహ్య ప్రపంచంతోటి వాళ్ళకు సత్సంబంధాలు కూడా తెగిపోయిన ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక పరిస్థితులు ఉన్నాయి. మొన్నటి వరకు కూడా వర్షాలు 3-4 రోజులు దంచుకొట్టాయి. దాంతో చాలా చోట్ల వాగులు వంకలు పొంగిపోయాయి. చాలా గ్రామాలకు బయట ప్రపంచంతోటి కనెక్టివిటీ కూడా తెగిపోయింది. లో లెవెల్ బ్రిడ్జెస్ ఉండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. అయితే 1-2 రోజులు వర్షానికి బ్రేక్ ఇచ్చినా మళ్ళీ ఈ రోజు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. వాతావరణ శాఖ అలర్ట్ కూడా ఈ రోజు వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా వర్షాలు విస్తారంగా పడతాయని చెప్తున్నారు. సేమ్ టైంలో రేపటి నుంచి 3 రోజుల పాటు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇందులో అలర్ట్కి సంబంధించి కూడా చూస్తే ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలంటే వరంగల్ లాంటిది అత్యంత కీలకమైనది ఉత్తర తెలంగాణలో. అందులోనూ వరంగల్కు సంబంధించి ఈసారి వాతావరణ శాఖ ఇచ్చిన దాంట్లో వరంగల్ కావచ్చు, ములుగు, భూపాలపల్లి, మహబూబాద్ ప్రాంతాలలో కూడా రేపటి నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అత్యంత భారీ వర్షాలు కురిస్తే ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. మొన్నటి వర్షాలకే దాదాపు వాగులు వంకలైతే పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యంతో నిండాయి. చాలా చెరువులైతే మతళ్లు పోస్తున్నాయి. దాదాపు 70% పైగా నిండిన చెరువులు దాదాపు 100% మారిపోయాయి. దీంతో ఇప్పుడు పడే వర్షాలు అంటే రేపటి నుంచి భారీ లేదా అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరింత పొంగి పొర్లే అవకాశం ఉంటుంది. దీంతో చాలా గ్రామాలకు కనెక్టివిటీ తెగిపోయే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏటు నాగరం కావచ్చు, తాడవాయి, మంగపేట ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రతిసారి కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నాడు. మొన్నటి వర్షాల సందర్భంలో కూడా జంపనవాగు పొంగి పొర్లింది. దీంతో ఒక ఇద్దరు గర్భిణీలు కూడా అక్కడ చిక్కుకుపోయారు. వాళ్ళను వైద్యం కోసం కూడా ఇబ్బంది పడితే పోలీసులకు సమాచారం ఇస్తే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయంతో వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఏటు నాగరం ఆసుపత్రికి ట్రీట్మెంట్ కు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా అలుబాక అనేది ఉంటుంది వెంకటాపురం మండలం, అక్కడ కూడా 2 వాగులు పొంగి పొర్లుతున్నటువంటి సీతారాంపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ 5 గ్రామాలు ఉంటాయి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి. 5 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. సీతారాంపురం సంబంధించి అక్కడ అతిసార ప్రబలింది. తర్వాత ఒక వ్యక్తికి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. సరైన సమయంలో వైద్యం అందక కూడా ఒక వ్యక్తి చనిపోయారు. ఆ తర్వాత మరొక అతని బ్రదర్ ఇంకొక అతనికి కూడా సేమ్ అదే విధమైనటువంటి అస్వస్థకు గురైంది. దీంతో గ్రామస్తులే జోలే కట్టి అంటే ఒక కర్రకు దుప్పటి కట్టి అందులో పెట్టి బయటికి తీసుకొచ్చి ఆయనను ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ నెక్స్ట్ డే డిఎంహెచ్ఓ కావచ్చు, అధికారులు కూడా వాగులో దాదాపు నడుము లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి అంటే నెక్స్ట్ డేకి కొంత వాగు తగ్గింది. ఆ వాగు తగ్గిన తర్వాత కూడా నడుము లోతు వరకు కూడా నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి మరీ ట్రీట్మెంట్ అందించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇట్లాంటి గ్రామాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితి అయితే ఎక్కువగా ములుగు ఏజెన్సీలో ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇది ఎలిశెట్టి గ్రామానికి సంబంధించినటువంటి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. తర్వాత జంపనవాగుకు సంబంధించిన దగ్గర పొంగి పొర్లుతూ ఉంటుంది. ప్రతిసారి ఏటు నాగరం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే జంపనవ కావచ్చు, దయ్యాల వాగు కావచ్చు, జీడి వాగు కావచ్చు, ఇలా ఈ వాగులన్నీ పొంగి పొర్లుతుంటాయి. దీంతో చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి.
ఇక్కడ కొత్తగూడకు సంబంధించినటువంటి మండలంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సేమ్ టైంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో గోదావరికి అత్యంత ఎక్కువ ప్రవాహం వస్తుంటుంది. దీని ఇంపాక్ట్ ఇటు ఏడు నాగరం కావచ్చు, మంగపేట లాంటి మండలాల్లో కూడా ఉంటుంది. ఒకవేళ కనుక భారీ వర్షాలు మహారాష్ట్ర కావచ్చు ఎగువ ప్రాంతాల్లో కురిసినప్పుడు కూడా గోదావరి ప్రవాహం ఎక్కువగా వస్తే ఇటు వాజేడు వెంకటాపూరు తర్వాత మంగపేట ఏటు నాగరం మండలాలకు సంబంధించి కూడా చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతూ ఉంటాయి. అయితే ఈ మొన్నటిసారి కూడా మొన్న గోదావరికి భారీ ప్రవాహం వచ్చింది. మొదటి ప్రమాద హెచ్చరిక చెరువులోకి వచ్చింది. ఆ తర్వాత ప్రజెంట్ అయితే కొంత ప్రవాహం తగ్గింది. నిలకడగానే గోదావరి ప్రవాహం ఉంది. కానీ భారీ వర్షాల నేపథ్యంలో వచ్చే మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ నేపథ్యంలో ఈ గ్రామాలలోకి సంబంధించి మాత్రం రాకపోకలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. లో లెవెల్ బ్రిడ్జి దీనికి ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నాయి. ఇప్పటికే అధికారులు ఆయా గ్రామాలకు సంబంధించి అలర్ట్గా ఉన్నారు. కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఏ వాగులు పొంగి పొర్లే అవకాశం ఉంది, ఏ గ్రామాలకు కనెక్టివిటీ తెగిపోయే అవకాశం ఉంటుందో అక్కడ నిత్యావసర వస్తువులు కావచ్చు అలాంటివి అందించేందుకు లేదా ఏదైనా అత్యవసరమైనటువంటి వైద్యం ఇతర అవసరాల కోసం వాళ్ళని బయటికి తీసుకురావడానికి కావాల్సినటువంటి పడవలు కావచ్చు అవన్నీ కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా సూచన చేయడం జరిగింది. కలెక్టర్ స్థాయిలో అధికారులు కూడా దీని మీద రివ్యూలు కూడా చేస్తున్నారు. సేమ్ టైంలో మహబూబాద్కు సంబంధించి కూడా గార్లకు సంబంధించినటువంటి పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికీ కూడా అక్కడ చెక్ డ్యామ్కు సంబంధించి చెక్ డ్యామ్ నిర్మాణం చేయాలని చాలా రోజులు ఉంది. ఇక్కడ రాకపోకలు కూడా చాలా రోజులు నిలిచిపోయాయి. తర్వాత విద్యార్థులు కావచ్చు అక్కడి నుంచి వెళ్లాలంటే కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జనగామాలకు సంబంధించి కూడా కొన్ని గ్రామాలలో మొన్నటి వర్షాలకు కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ కూడా రోడ్లు తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాగల మూడు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు మహబూబాద్ కావచ్చు అదేవిధంగా మురుగుకు సంబంధించి కావచ్చు జనగామాలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత భూపాలపల్లికి సంబంధించి చూస్తే భూపాలపల్లిలో ఎక్కువగా ఇదే పరిస్థితి అక్కడ కూడా ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. భూపాలపల్లికి సంబంధించి కూడా ఎక్కువగా కాటారం కావచ్చు మహాముత్తారం ఇలాంటి ప్రాంతాలలో వాగులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ కూడా భారీ వర్షాల నేపథ్యంలో అయితే అధికారులు అప్రమత్తంగానే ఉన్నారు. చాలా గ్రామాలకు ఈ వర్షాకాలం వస్తే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వరంగల్ మహానగరానికి సంబంధించి చూస్తే వరంగల్ మహానగరంలో కూడా అలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవాటి నుంచే ఆ వర్షాల ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. తర్వాత వరంగల్కి సంబంధించి ప్రధానమైనటువంటి నాలాలు ఉంటాయి. బొందివాగు కావచ్చు అదేవిధంగా భద్రకాళి నాల నయీం నగర్ నాల ఇవన్నీ కూడా ఉన్నాయి. దాదాపు రెండేళ్ల క్రితం కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ మొత్తం కూడా మునిగిపోయింది. అప్పుడు మంత్రి కేటీఆర్ కావచ్చు ఇక్కడికి వచ్చి మొదట తక్షణ సాయంగా 25 కోట్లు ఆ తర్వాత 100 కోట్లను రిలీజ్ చేశారు. 125 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేశామని చెప్పారు. కానీ కొన్ని చోట్ల మాత్రమే సమ్మయనగర్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రిటర్నింగ్ వాళ్ళు నిర్వహించారు. కొన్ని చోట్ల ఆక్రమణకు గురైనటువంటి వాటిని కూలగొట్టారు. ఆ తర్వాత మళ్లీ యథావిధిగా పనులు అయితే జరగట్లేదు. దీంతో నాలాలకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, అవి కూల్చివేయడం తర్వాత ఈ నాలాలకు సంబంధించి 100 అడుగుల మేర విస్తరించాలి అనేది అప్పుడు చెప్పారు. ఆ ప్లాన్ ఇంకా అది ఇంకా కొనసాగుతూనే ఉంది తప్ప పూర్తి కావట్లేదు ఆ పనులు. దీంతో చాలా ప్రాంతాలు భారీ వర్షం వస్తే ఇవన్నీ ముంపు గురవుతున్నాయి. తర్వాత ఈ నాలాలకు సంబంధించినటువంటి క్లీన్ చేయకపోవడం, తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఎక్కువగా నాలాలలో ఉన్నాయి. దాదాపు 138 కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. 37 ప్రాంతాలు ఏమాత్రం వర్షం వచ్చినా ముంపు గురవుతాయని జీడబ్ల్యూఎంసీ అధికారులే గుర్తించారు. సేమ్ టైంలో దాదాపు 500 కొత్త కాలనీలకు సంబంధించి ఇంటర్నల్ డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేదు. దీంతో వర్షాలు పడితే ఈ కాలనీలు ముంపు గురవడంతో పాటు ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే కూడా రోజుల తరబడి కూడా నీళ్లలోనే ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో సంతోష్ మాత నగర్ కావచ్చు, ఎన్టీఆర్ నగర్ కావచ్చు, ఎస్ఆర్ నగర్ కావచ్చు, తర్వాత ఏనుమామలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో సాయి గణేష్ కాలనీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు చాలా కాలనీలు వర్షం వచ్చినప్పుడు ఆ ముంపు ప్రాంతంలోనే ఉండిపోతున్నాయి. ఇప్పుడు భారీ వర్షాల నేపథ్యంలో శ్రవంతి ఈ 3-4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయనే అలర్ట్ నేపథ్యంలో అయితే ఈ కాలనీ వాసులు అయితే ఇబ్బంది పడుతున్నారు. సేమ్ టైంలో ఏజెన్సీ ప్రాంతాలలో అయితే వాగులు వంకలు ఏదైతే జంపన వాగవచ్చు మిగతా వాగులు ఏవైతే ఉన్నాయో అక్కడ సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంత ప్రజలు మాత్రం ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది శ్రవంతి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.